మక్కా మసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 5 నిందితులను ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. దేవేంద్ర గుప్తా, స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, భరత్ భాయ్, రాజేందర్ చౌదరిలను న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చి చెప్పింది. నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. ఎన్ఐఏ కూడా ఎలాంటి సాక్ష్యాలు సంపాదించలేకపోయినట్టు తెలిపారు. 2 నిమిషాల్లో తీర్పును వెల్లడించారు న్యాయమూర్తి. స్వామి అసీమానందను ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. క్షణాల్లో న్యాయమూర్తి సంచలన తీర్పును వెల్లడించారు. స్వామి అసీమానందతో పాటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవేంద్ర గుప్తా, లోకేష్ శర్మ, భరత్ భాయ్, రాజేంద్ర చౌదరిలను కూడా నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. మక్కా మసీదులో మే 18, 2007న మధ్యాహ్నం 1:18 బాంబు పేలుడు జరిగింది. సెల్ ఫోన్ సహాయంతో బాంబును పేల్చారు. మక్కా బ్లాస్ట్లో 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో 5 చనిపోయారు. కేసు దర్యాప్తులో సిట్ బృందం నానా తంటాలు పడింది. కేసులో 226 మంది సాక్షులని విచారించారు. ఈ కేసులో 5 నిర్దోషులుగా ప్రకటించడంతో మిగతా 5 నిందితులపై విచారణ కొనసాగనుంది. మక్కా పేలుళ్ల కేసులో 5పై సాక్ష్యాలు లేకపోవడంతో ఎన్ఐఏ న్యాయస్థానం కేసును కొట్టేసినట్లు లాయర్ చెప్పారు. ఎన్ఐఏ కోర్టు అసీమానంద్ కేసులో ఈరోజు తీర్పు వెలువరించింది. కోర్టు గౌరవ కోర్టు తన తీర్పులో నిందితుల మీద ఏవైతే ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అవి ఏవి కూడా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేదని, అందరూ నిందితులను కూడా నిందితులు కాదని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కేసులు 5 నడిచింది. వాళ్ళ 5 మందిని మీద నిర్దోషులుగా కేసు కొట్టివేయడం జరిగింది. ఎన్ఐఏ కోర్టు మక్కా పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తు తీరును తీవ్రంగా తప్పుపట్టారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. చెవులు నోరు మూసుకుని ఎన్ఐఏ ఈ కేసును అటకెక్కించిందని మండిపడ్డారు. కేంద్రం కనుసన్నల్లో పనిచేసి కేసును నీరుగార్చారని ఓవైసీ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. స్థానిక పోలీసులతో పాటు సిబిఐ, ఎన్ఐఏలు కూడా దర్యాప్తులో పాల్గొన్నాయి. వందలాది మందిని విచారించారు. చివరకు నిందితులుగా ప్రకటించిన 10 మందిలో 5ని నిర్దోషులుగా కోర్టు తేల్చడం కొసమెరుపు.